ఇక తూర్పు గోదావరి జిల్లా నడురభడంలో ఓ మహిళా రేషన్ డీలర్ వీరంగం క్రియేట్ చేసింది. రేషన్ షాప్ స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల కళ్లలో కారం కొట్టింది డీలర్ జ్యోతి. ఆర్డీఓ సింధు, డిఎస్పీ బాలచంద్రారెడ్డి సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే రాయవరం మండలం నదురుబహడలోని మిర్తిపాటి జ్యోతికి చెందిన రేషన్ షాప్ గత కొంతకాలంగా కోర్టు వివాదంలో సదరు డిపోను లలిత మహిళా స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పటికీ ఆమె నుండి సరైన స్పందన రాలేదు. దీంతో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, డిఎస్పీ బాలచంద్రారెడ్డిలు రంగంలోకి దిగారు. సిబ్బందితో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. రేషన్ సరుకులు, మిషన్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే డీలర్ జ్యోతి అందుకు సహకరించలేదు. తలుపులు మూసుకొని ఎవరిని లోనికి రానిలేదు. దీంతో తలుపులు విరగ్గొట్టి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ ఆదేశించగా లోపలికి వెళ్లిన మహిళా పోలీస్ ఇతర సిబ్బందిపై రేషన్ డీలర్ రాడ్డుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. కళ్లల్లో కారం కొట్టింది. దీంతో రేషన్ డీలర్ జ్యోతిపై కేసు నమోదు చేయాల్సిందిగా రాయవరం పోలీసులను డిఎస్పీ ఆదేశించారు. అయితే రేషన్ డీలర్ మిర్తిపాటి జ్యోతిపై పలు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు స్థానికుల నుండి ఫిర్యాదులు వచ్చాయి. అధికారులు సైతం పలుమార్లు కేసులు నమోదు చేసినా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. దీనిపై కోర్టు ఉత్తర్వులతో రేషన్ షాపును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ సందర్భంగా నెలకొన్న వివాదంలో జ్యోతి ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. డీలర్ జ్యోతిపై రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.